అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మాజీ మంత్రి లక్ష్మీ దేవమ్మ వర్ధంతి సందర్భంగా ఈ వేడుకల్లో లక్ష్మీ దేవమ్మ కోడలు చందన శివాజీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చందన శివాజీ మాట్లాడారు. మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రజలు ఇప్పటికీ ఆమెను తలుచుకుంటున్నారని తెలిపారు. ఆమె అడుగుజాడల్లోనే నేను కూడా పయనిస్తూ జగనన్న, ఎంపీ తలారి రంగయ్య ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ పార్టీలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, ప్రజల సంక్షేమమే బాధ్యతగా స్వీకరించి తమ అత్త లక్ష్మీదేవమ్మ ఆశయాన్ని నెరవేరుస్తారని తెలిపారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు, సిడబ్ల్యూసీ మెంబర్, దళిత మహిళా నాయకురాలు శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి మేమందరము వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. అయితే మా అత్తగారు లక్ష్మీదేవమ్మ గారు 1972వ సంవత్సరంలో కళ్యాణదుర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగాను, తర్వాత ఎమ్మెల్సీగాను, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గాను ఇలా ఎన్నో ఉన్నతమైన పదవులను అలంకరించి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారు. ఈరోజు కళ్యాణదుర్గంలో పోలీస్ స్టేషన్లు అయితేనేంటి, హాస్పిటల్స్ అయితేనేంటి, గర్ల్స్ హాస్టల్స్ అయితేనేంటి, ఆర్టీసీ డిపో అయితేనేంటి, కరెంటు తీసుకురావడం అయితేనేంటి, గెస్ట్ హౌస్లు తీసుకురావడం అయితేనేంటి, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆమె హయాంలో చేపట్టడం జరిగింది. కళ్యాణదుర్గం అంటే లక్ష్మీదేవమ్మ, లక్ష్మీదేవమ్మ అంటే కళ్యాణదుర్గం అనుకునేలా ఈరోజు ఇంతమంది ప్రజలలో పేరు సంపాదించుకున్న ఉత్తమ మహిళా నాయకురాలు మా అత్తగారు అని చెప్పుకోవడానికి నేను హర్షిస్తున్నాను. అయితే ఆమె మా తాతగారి శాంతప్ప గారు 1952వ సంవత్సరంలోనే మొట్టమొదటి కళ్యాణదుర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యే. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన పేరుని రెట్టింపు పేరు సంపాదించి ఆయన అడుగుజాడలో నడిచి ఆమె మినిస్టర్గాను ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అలంకరించారు. అయితే నేను ఈరోజు ఆమె అడుగుజాడలో నడుస్తూ ఆమె ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి నేను రాజకీయంలో రావడం జరిగింది. మన ఎంపీ తలారి రంగయ్య గారి సమక్షంలో నేను వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే అప్పుడు మా అత్తగారు రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఎలా శ్రమించారో, ఆయన కోసం ఎలా కష్టపడ్డారో ఈరోజు నేను కూడా మన జగనన్న కోసం కష్టపడతాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఆమె ఓన్లీ రాజకీయ నాయకురాలుగానే కాకుండా ఉత్తమ మహిళా నాయకురాలు, అంటే పరిపూర్ణ మహిళ, ఒక అమ్మగాను, తర్వాత ఒక భార్యగా, ఒక అత్తగా, ఇలా ఆమె అన్ని స్థానాల్లోనూ 100కి 100 మార్కులు సంపాదించుకున్నటువంటి పరిపూర్ణ మహిళ అని చెప్పి నేను ఆమె కోడలిగా నేను తెలియచేస్తున్నాను. అయితే మీరందరూ కూడా ఈరోజు ఎక్కడికి పోయినా అంటుంటారు, అమ్మ మీ ఇంటికి వచ్చాము, మీ ఇంట్లో తిన్నాము, మీ ఇంట్లో ఉన్నాము అని. నాకు అది చాలు. ప్రజల గుండెల్లో మా ఆస్తి ఏదన్నా ఉందంటే ప్రజల గుండెలో ఇప్పటికీ లక్ష్మీదేవమ్మ, మా కుటుంబం ఇప్పటికీ జీవిస్తున్నది. నాకు అది చాలు, నాకు అదే గొప్ప ఆస్తి అని చెప్పి నేను ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను. అయితే ఇప్పటికీ మీ అందరి ఆదరాభిమానాలు కూడా నాకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నమ్ముతూ ఇలాగే వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ముందుకు నడుస్తూ ఆమె అడుగుజాడలు నడుస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తాను.